గ్రంథమైన ఖురాన్ లోని 26 వ్యాఖ్యలు తొలగించారని వసీం రిజ్వీ వ్యాఖ్యలను భారత రాజ్యాంగ పరిరక్షణ కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని భారత రాజ్యాంగ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మౌలానా ఎండి ఇలియాస్ సయ్యద్ నవీద్ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్వయంగా ముస్లిం అయ్యుండి ముస్లిం పవిత్ర గ్రంథమైన ఖురాన్ను అవమానపరిచిన వ్యక్తికి ప్రభుత్వ సంస్థ అయిన జాతీయ మైనారిటీ కమిషన్ సైతం 25 రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపినారు. और फिर अल्लाह से तौबा इस्तिगफार करें, इंशाल्लाह अल्लाह ताला तेरी तौबा को कबूल करेंगे और हम तेरे हक में हिदायत की दुआ करेंगे. जज़ाकुल्लाह खैरा. नवीद बात करो, आसिफ भाई बात करो. मन तेलियने परिस्थिति मन इस्लाम लो अंटुंटाम गाना जज्जाल अनि चेप्पेसि ओक शैतान पुड़ताडु वाडु ई प्रपंचान्नि अंतटि कूडानु తప్పుదోవ పట్టించి ప్రజలందరినీ కూడాను ఆ దైవాన్ని యొక్క అనుగ్రహం నుంచి తప్పుదోవ పట్టిస్తాడని చెప్పేసి వాడి యొక్క మనవుడు అనుకుంటున్నాను నేను వీడిని, వీడిలాగానే ఉంటాడేమో అని చెప్పేసి చెప్పక తప్పడం లేదు ఈరోజు. కాబట్టి మీ భారత రాజ్యాంగం ప్రకారంగా ఈరోజు కుల మతాలకు అతీతంగా ఏదైతే మా యొక్క గ్రంథానికి సంబంధించి అతను 26 పేరాలను ఇక్కడ ఆ ఖురాన్లో నుంచి తీసేయాలని చెప్పేసి వాడు ఒత్తిస్తున్నటువంటి ఆ యొక్క వర్డింగ్స్ని పూర్తిగా అతని మీద భారత రాజ్యాంగం ప్రకారంగా శిక్ష విధించాలి. ఏ విధంగానైనా సరే ఈ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కానీ సరైనటువంటి న్యాయం చేయకపోతే మాత్రం ఈ మొత్తం యావత్ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి పుట్టినటువంటి ఈ యొక్క సైతాన్ ద్వారా లేనిపోని మతపరమైనటువంటి సమస్యలు వస్తాయి, పుట్టుకొస్తాయని చెప్పి కూడా చెప్పక తప్పడం లేదు. కాబట్టి మన అధికారులందరూ కూడా దానికి సంబంధించి వాడు అంటున్నటువంటి మాటలకు సంబంధించి మేము రిపోర్ట్ కూడా ఇచ్చున్నాము పోలీస్ స్టేషన్లో మన ఏరియాకి సంబంధించి, దానికి రిపోర్టుకి సంబంధించి ఇటు కలెక్టర్ గారు అయితేనేమి ఇటు ఎస్పీ గారు అయితేనేమి అధికారులు అందరూ కూడాను దీని మీద స్పందించి సరైనటువంటి న్యాయం చేకూర్చవలసిందిగా మేము కోరుకుంటున్నాం.